Viral Rocket Channel ki swagatamu. Ee video lo manalni bayapedutunna plastic rice gurinchi telusukundam. Janalanu mosam cheyadamlo China vallaku minchina vallu leru ante atishayokti kaadu. Endukante vallu tayaru chese nakli vastullo rice kuda oka bhagam ayipoyindi. భారతదేశంతో పాటు సింగపూర్, వియట్నాం, శ్రీలంక, ఇండోనేషియా వంటి దేశాలు ఈ ప్లాస్టిక్ రైస్ బారిన పడ్డాయి. చైనాలోని ఉజాంగ్ అనే కంపెనీ ఈ నకిలీ రైస్ని తయారు చేస్తుంది. అయితే ఇది ఇప్పటి మాట కాదు, గత 4 సంవత్సరాలుగా ఈ కంపెనీ ఇదే పనిచేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 9 లక్షల టన్నుల నకిలీ రైస్ని ఆయా దేశాలకు విక్రయిస్తున్నారు. ఈ నకిలీ రైస్ చూసేందుకు అచ్చం నిజమైన బియ్యాన్ని పోలి ఉంటాయి. అసలు ఈ నకిలీ రైస్ని ఎలా తయారు చేస్తారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చిలకడ దుంపలు, బంగాళాదుంపలు ప్లాస్టిక్, ఇతర సింథటిక్ కెమికల్ మిశ్రమాలతో తయారు చేస్తారు. వాటికి నిజమైన బియ్యం అని అనిపించేలా పాలిష్ చేస్తారు. దానికి బియ్యం వాసన వచ్చేలా ఒక రకమైన స్ప్రే చేస్తారు. ఇంకేముంది, ప్లాస్టిక్ రైస్ రెడీ. అలా రెడీ అయిన రైస్ని ఒరిజినల్ రైస్లో కలిపి విక్రయిస్తున్నారు. అసలు ప్లాస్టిక్ రైస్ని గుర్తించడం ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ని తీసుకుని అందులో కొన్ని బియ్యం గింజల్ని వేసి బాగా కలపాలి. అప్పుడు బియ్యం పైకి తేలితే అవి నకిలీగా గుర్తించవచ్చు. అలాగే కొన్ని బియ్యంను నేల మీద వేసి అగ్గిపుల్లతో అంటించండి. ఒకవేళ ప్లాస్టిక్ రైస్ అయితే వెంటనే మంట అంటుకొని దుర్వాసన వస్తుంది. బియ్యాన్ని వండినా కూడా మెత్తబడకుండా గట్టిగా ఉంటే దాన్ని ప్లాస్టిక్ రైస్గా గుర్తించవచ్చు. బియ్యాన్ని వండుతున్న క్రమంలో దానిపై ఉండే నీటి మీద ఒక మందమైన పొర ఏర్పడి అది విచ్ఛిన్నం కాకుండా ఉంటే అది నకిలీ రైస్గా గుర్తించవచ్చు. మీరు బియ్యం కడిగి అన్నం వండటానికి పెట్టినప్పుడు ప్లాస్టిక్ రైస్ అయితే ఆ అన్నం ఉడికే వేడికి కరిగిపోతుంది లేదా ముద్దగా తయారవుతుంది. అలాగే ఒక పెనంపై కొంత నూనె పోసి అందులో కొన్ని బియ్యాన్ని వేయండి. అప్పుడు ఆ బియ్యం పెనానికి అతుక్కుపోయి దుర్వాసన వస్తే అది ప్లాస్టిక్ రైస్గా గుర్తించవచ్చు. ఈ ప్లాస్టిక్ రైస్ని తినడం వలన కలిగే నష్టాలు: హార్మోనిక్ ఇంబ్యాలెన్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, అలాగే లివర్ ప్రాబ్లమ్స్ మరియు క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.